వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 కి అవసరమైనటువంటి రీడ్ అండ్ రిఫ్లెక్ట్ ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా మీరు నోట్స్ లో ప్రెజెంట్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 కి అవసరమైనటువంటి రీడ్ అండ్ రిఫ్లెక్ట్ ని మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈ రోజు వీడియోలో రీడ్ అండ్ రిఫ్లెక్ట్ 2 కోసం మరొక స్టోరీని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. యు అబ్జర్వ్ దిస్ వీడియో వెరీ కేర్ఫుల్లీ and secure 10 out of 10 in the read and reflect area in the formative assessment 2. అయితే read and reflect లో 10 out of 10 marks మీరు సెక్యూర్ చేయాలి అంటే రిఫ్లెక్షన్స్ ని ఒక సిస్టమేటిక్ గా రాసి ఓరల్ గా ప్రజెంట్ చేయటమే కాకుండా మీరు అసెస్మెంట్ ఇండికేటర్స్ ని జాగ్రత్తగా ఫాలో అవటం అనేది చాలా ముఖ్యం. ఆ విషయాలన్నిటిని ఈ వీడియోలో మీరు ఈరోజు చాలా క్లియర్ గా చూడబోతా ఉన్నారు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నౌ లెట్స్ వాచ్ రీడ్ అండ్ రిఫ్లెక్ట్ 2. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీడ్ అండ్ రిఫ్లెక్ట్ 2. రీడ్ అండ్ రిఫ్లెక్ట్ 2 బై మిస్టేక్ 2 బదులు ఇక్కడ 1 పడింది, గమనించండి. మనం రిఫ్లెక్షన్స్ రాసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఏ స్టోరీ పైన అయితే మనం రిఫ్లెక్షన్స్ రాస్తున్నామో ఆ స్టోరీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఫస్ట్ ప్రజెంట్ చేయాలి. మనం ఏ స్టోరీని అయితే చదివామో ఆ స్టోరీని కంప్లీట్గా రాయాల్సిన పని లేదు. ఆ స్టోరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. కొందరు ఆ స్టోరీని ఎగ్జాక్ట్గా ఫస్ట్ పేజీలో పేస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఆ స్టోరీని అక్కడ రాసి దానిపైన రిఫ్లెక్షన్స్ రాసినా తప్పేమీ కాదు. కానీ అనవసరంగా సమయం వృధా. మనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్టోరీ మళ్ళీ రాయాల్సిన పని లేదు. ఉన్నటువంటి స్టోరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆ స్టోరీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్టోరీ. నేను చదివినటువంటి స్టోరీ ద 3 క్లెవర్ కింగ్స్. నేమ్ ఆఫ్ ది సోర్స్ అంటే ఈ స్టోరీని ఎక్కడ చదివాను, ఈ బుక్లో చదివాను. ఏంటది? ద నెక్లెస్ ఆఫ్ ప్రిన్సెస్ ఫ్లోర్మెండ్. ఎప్పుడు చదివాను? డేట్ ఆఫ్ రీడింగ్ 3rd February 2021. నేమ్ ఆఫ్ ది పబ్లిషర్. ఈ బుక్ను పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు? మ్యాక్మిలన్ అండ్ కో. ఇది ఎన్నో పేజీలో ఉంది ఆ బుక్లో? పేజ్ నంబర్స్ ఆఫ్ ది స్టోరీ, దట్ ఈస్ ఇన్ ది పేజ్ నంబర్ 18 ది స్టోరీ ఈస్ దేర్. అండ్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ది స్టోరీ. ఈ స్టోరీలో ఉన్నటువంటి ముఖ్యమైన క్యారెక్టర్స్ ఎవరు ఎవరు? కింగ్ రొనాల్డ్, Aldoran, Alderbert, Alderate. These are the 4 important characters in the story. ఈ స్టోరీలో ప్రధానంగా మనకు ఉన్నటువంటి మెసేజ్ లేదా మోరల్ ఏంటి? ఆ మోరల్ ఈ స్టోరీలో ఉన్నది వెల్త్, పవర్ అండ్ లగ్జరీస్ ఆర్ నాట్ కీ టు హ్యాపీనెస్. సో డబ్బు, అధికారము ఇటువంటి ఏవి కూడా మనకి ఆనందాన్ని పంచవు అనేటువంటిది ఈ స్టోరీలో మనం తీసుకున్నటువంటి మెసేజ్. సో నౌ లెట్ us see. అంటే ఇక్కడ రిఫ్లెక్షన్స్ అంటే ఏంటి? రీడ్ అండ్ రిఫ్లెక్ట్. స్టోరీని చదివి దానిపైన మన స్పందనని రాయాలి. అంతేగాని స్టోరీ చదివి అదే స్టోరీని మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా రాయకూడదు. ఆ స్టోరీకి సంబంధించినటువంటి ఏదైతే జిస్ట్ ఉంటుందో అంటే సెంట్రల్ ఐడియా ఏదైతే ఉంటుందో దాన్ని ఒక 2 లేదా 3 సెంటెన్సెస్లో రాసేసి ఆ స్టోరీ పైన నీ రిఫ్లెక్షన్స్, ఆ స్టోరీ చదివితే నీకేమనిపించింది, ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది, ఏ ఇష్యూస్ నీకు బాగా నచ్చాయి, అందుట్లో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటి, లేకపోతే నిన్ను బాగా అట్రాక్ట్ చేసినటువంటి విషయాలు ఏంటి, నీకు ఈ స్టోరీ చదివినాక ఏమనిపించింది, ఈ స్టోరీ చదవాలనిపించిందా, ఇతరులకి సజెస్ట్ చేస్తావా ఈ స్టోరీని, ఈ స్టోరీ చదవటం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి మోరల్ని డెరైవ్ చేశావు, ఇట్లాంటి విషయాలను మనం ఒక 10 to 12 సెంటెన్సెస్లో మొత్తం రిఫ్లెక్షన్స్ రాయాలి. ఈ రిఫ్లెక్షన్స్ రాసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఒక 2 to 3 పేజెస్ రిఫ్లెక్షన్స్ రాస్తూ ఉన్నారండి. ఆ విధంగా మీరు 2 లేదా 3 పేజీలు రిఫ్లెక్షన్స్ రాయాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక 100 to 120 వర్డ్స్లో రిఫ్లెక్షన్స్ రాస్తే సరిపోతుంది. 100 to 120 వర్డ్స్ లేదా 10 to 12 సెంటెన్సెస్లో రిఫ్లెక్షన్స్ రాయాలి. రిఫ్లెక్షన్స్ అంటే స్టోరీ మళ్ళీ రాయటం కాదు. ఈ స్టోరీ చదివిన తర్వాత ఇప్పుడే నేను మెన్షన్ చేసినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఈ స్టోరీ దేని గురించి, ఇందులో నీకు నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి ఈ స్టోరీలో సెంట్రల్ పాయింట్, ఈ స్టోరీ ఇంత అట్రాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి, ఈ స్టోరీలో బాగా మనకి నచ్చినటువంటి టర్నింగ్ పాయింట్ ఏంటి, ఈ స్టోరీని నువ్వు ఏ విధంగా చదివావు, ఈ స్టోరీని నీకు చదవాలనిపించిందా, ఈ స్టోరీస్ని నువ్వు ఇతరులకు సజెస్ట్ చేస్తావా, ఈ స్టోరీ పైన నీకు ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ ఏంటి అన్నది మాత్రమే మనం ప్రజెంట్ చేయాలి. డోంట్ రైట్ ది స్టోరీ అగైన్. స్టోరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఈ విధంగా స్టార్టింగ్లో మెన్షన్ చేసి రీడ్ అండ్ రిఫ్లెక్ట్ 1, రీడ్ అండ్ రిఫ్లెక్ట్ 2 అని ఫస్ట్ అది పెట్టేసి ఆ స్టోరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ప్రజెంట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఆ నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే మీరు చదివిన స్టోరీ పైన రిఫ్లెక్షన్స్ రాస్తారు. అందుకే మీరు చదివినటువంటి స్టోరీకి రిఫ్లెక్షన్స్ రాస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక హెడ్డింగ్ పెడతాం, మై రిఫ్లెక్షన్స్ ఆన్ ది స్టోరీ. నువ్వు చదివిన స్టోరీ పైన నీ స్పందన, చదివిన స్టోరీ పైన నీ స్పందన. అంతేగాని ఇట్ ఈస్ నాట్ రైటింగ్ ది స్టోరీ అగైన్, స్టోరీ మళ్ళీ రాయటం కాదండి. చదివిన స్టోరీ పైన లేదా న్యూస్ ఆర్టికల్ పైన లేదా బుక్ పైన ఇంకా దేనిపైనైనా నీ రిఫ్లెక్షన్స్ మాత్రమే ఉండాలి. నువ్వు ఏ విధంగా ఆ స్టోరీ పైన రెస్పాండ్ అవుతావు, నీకు ఆ స్టోరీ పైన కలిగినటువంటి ఫీలింగ్స్ ఏంటి, అంతవరకే రాయాలి. ఆ స్టోరీ ఏంటి అన్నది ఒక 2 to 3 సెంటెన్సెస్లో రాసేయండి. మిగతా విషయాలన్నీ నీ యొక్క రెస్పాన్స్ కావాలి. చదివిన తర్వాత నీలో కలిగినటువంటి ఫీలింగ్స్ ఏదో ఉంటాయి చూసారా, అవి రాయాలి. అంతేగాని డోంట్ రైట్ ది స్టోరీ అగైన్, ఐ రిపీట్ ఇట్. ఎట్టి పరిస్థితుల్లో స్టోరీ మళ్ళీ రాయటం కాదు. అదేవిధంగా 3-4 పారాగ్రాఫ్స్ కూడా మీరు రాయాల్సిన పని లేదు. జస్ట్ ఒక 100 to 120 వర్డ్స్ లేదా 10 to 12 సెంటెన్సెస్ మనకి అంతే రిఫ్లెక్షన్స్ రాయాల్సింది. మీరేమీ నిజంగా బుక్ రివ్యూ ఏమీ చేయట్లేదు, కంప్లీట్గా బుక్ చదివి రివ్యూ ఏమీ రాయట్లేదు. నిజంగా పెద్ద బుక్ ఏదో రాస్తంటే మీరు ఒక 10 pages, 20 pages, 30 pages దానిపైన మీరు రివ్యూ రాస్తే ఒక అర్థం ఉంది. రివ్యూ ఎవరు కూడా లేదా రిఫ్లెక్షన్స్ ఎవరు కూడా లెందీగా ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. నేను చదివినటువంటి స్టోరీకి ఏ స్టోరీ చదివాను, ఏ బుక్లో ఉంది, దాని పేజ్ నెంబర్స్ ఎంత, పబ్లిషర్స్ ఎవరు, ఏ డేట్ను చదివాను, దాని యొక్క ఆథర్ ఎవరు, ఆ డీటెయిల్స్ అన్నీ ప్రీవియస్ పేజ్లో మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు చదివిన స్టోరీ పైన నేను ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నానో చూడండి. ఇక్కడ చూడండి, ద బుక్ ద నెక్లెస్ ఆఫ్ ప్రిన్సెస్ ఫ్లార్మాంజ్, ఇది టైటిల్ ఆఫ్ ది బుక్. ఈ బుక్లో ఉన్న స్టోరీ నేను చదివింది. ఈజ్ ఏ ఫ్యాంటాస్టిక్ వన్ విత్ సో మెనీ ఫ్యాసినేటింగ్ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్. ద ఆథర్ ఆఫ్ ది బుక్ మేరీ డి మోర్గాన్ హ్యాస్ వోవెన్ వండర్ఫుల్ స్టోరీస్ ఇన్ ఇట్. ఇన్ దిస్ బుక్ I have read a beautiful story, The Three Clever Kings. The story is all about 3 young men named Aldebrand, Adelbert, Aldrich. One of them had to rule their kingdom after the death of their uncle, King Ronald. But these 3 young men could not rule the kingdom properly and run away from their duties due to the problems they faced during their rule. They found so much of peace and pleasure in different other works other than ruling the kingdom. The story has left a beautiful message that wealth, power, and luxuries are not key to one's happiness. The author has beautifully created the characters. I enjoyed myself reading the story till the end in a single go. I understood that people need independence to be happy, not the power. So, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ రిఫ్లెక్షన్స్లో మీరు ఏం గమనించారు? జస్ట్ ఈ స్టోరీ ఏ బుక్లో చదివాను అన్నది ఇక్కడ మెన్షన్ చేశాను. అదేవిధంగా ఆ స్టోరీ టైటిల్ ఏంటి అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, ద 3 క్లెవర్ కింగ్స్ అన్నది. ఇక సెకండ్ పారాగ్రాఫ్లో చూస్తే ఒక 2 to 3 సెంటెన్సెస్లో నేను వాట్ ఈస్ దిస్ స్టోరీ అబౌట్, ఈ స్టోరీలో అసలు ఏంటి జిస్ట్, అసలు ఈ స్టోరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అన్నది ఒక 2 to 3 సెంటెన్సెస్లో రాశాను. కానీ ఆ తర్వాత చూసినట్లయితే మనం పూర్తిగా ఇక్కడ చూస్తే చూడండి, ఈ స్టోరీ కంప్లీట్గా మనకి ఇచ్చేటువంటి మెసేజ్ ఇదని, అదేవిధంగా ఆనందం అనేది లగ్జరీస్లో ఉండదు లేదా వెల్త్లో ఉండదు, పార్లో ఉండదు. అదేవిధంగా ఇందుట్లో క్యారెక్టర్స్ని రైటర్ ఏ విధంగా క్రియేట్ చేశాడు, ఈ స్టోరీ చదువుతుంటే నాకు ఎంత, ఈ స్టోరీని చదువుతూ నేను ఎంత ఎంజాయ్ చేశాను, అదేవిధంగా ఈ స్టోరీ నుంచి నేను ఏ రకమైనటువంటి మెసేజ్ని పొందాను అనేది నా రిఫ్లెక్షన్స్గా ఇక్కడ ప్రజెంట్ చేశాను. ఈ విధంగా రాయటాన్నే మనం రిఫ్లెక్షన్స్ అంటాం. స్టోరీని చదివినటువంటి స్టోరీని 2 to 3 సెంటెన్సెస్లో ప్రజెంట్ చేయటం, 2-3 సెంటెన్సెస్లో స్టోరీని ప్రజెంట్ చేసిన తర్వాత బ్రీఫ్గా దానిపైన మీ రిఫ్లెక్షన్స్ రాస్తే అక్కడికి రిఫ్లెక్షన్స్ పార్ట్ అయిపోతుంది. నోట్స్లో రాసినటువంటి రిఫ్లెక్షన్స్ని క్లాస్ రూమ్లో ఓరల్గా ప్రజెంట్ చేయాలి. మీకు 10 మార్క్స్ గాను ఓరల్ ప్రజెంటేషన్ కే 5 మార్క్స్ ఉంటాయి. మీరు రాసినటువంటి రిటన్ రిఫ్లెక్షన్స్ ఏదైతే నోట్స్ లో రాస్తారో ఆ నోట్స్ లో రాసినందుకు 5 మార్క్స్. రాసినటువంటి ఈ రిఫ్లెక్షన్స్ ని క్లాస్ రూమ్ లో మీరు టీచర్ ముందు మిగతా స్టూడెంట్స్ ముందు తప్పనిసరిగా ఓరల్ గా ప్రజెంట్ చేయాలి. ఓరల్ గా ప్రజెంట్ చేసేటప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే మీరు ఏ స్టోరీ పైన అయితే రిఫ్లెక్షన్స్ రాస్తారో ఆ రిఫ్లెక్షన్స్ ని మళ్ళీ చూచి చదవకూడదు. మీరు రాసినటువంటి రిఫ్లెక్షన్కి సంబంధించినటువంటి నోట్బుక్ని పక్కన పెట్టేసి ఏదైతే రిఫ్లెక్షన్స్ మీరు రాశారో ఆ పాయింట్స్ అన్నిటిని మీరు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మంచి సెంటెన్సెస్ గ్రామాటికల్గా కరెక్ట్గా ఉండే విధంగా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఆ స్టోరీ మొత్తాన్ని ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసినందుకు గాను మీకు 5 మార్క్స్ అవార్డ్ చేయబడతాయి. మీరు ఈ రిఫ్లెక్షన్స్ని క్లాస్ రూమ్లో ఓరల్గా ప్రజెంట్ చేశారు అందుకు గాను మీ టీచర్ 5 మార్క్స్ వేశారు అంటానికి మనకు ఒక ఎవిడెన్స్ అవసరము. దానికి హెడ్డింగ్ పెట్టేసి రిఫ్లెక్షన్స్ అయిపోగానే ఇది పెట్టేస్తాం, ఎవిడెన్స్ ఫర్ ఓరల్ ప్రజెంటేషన్. అక్కడ ఏం రాయాలి? ద స్టోరీ విచ్ ఐ హ్యావ్ రెడ్ అండ్ రిఫ్లెక్టెడ్ హ్యాస్ బీన్ ప్రజెంటెడ్ ఇన్ ద క్లాస్ ఓరల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై టీచర్ అండ్ క్లాస్మేట్స్. ఈ విధంగా ఒక నోటు ప్రతి రిఫ్లెక్షన్ అయిపోయిన తర్వాత కూడా మీరు రాయాలి. మీరు ఈ రిఫ్లెక్షన్స్ని ఓరల్గా క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేశారు అందుకు మీ టీచర్ 5 మార్క్స్ అవార్డ్ చేశారు అంటానికి ఇది ఒక సోర్సు. ఇది అయిపోయిన తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ఏరియాకి వెళ్తున్నాం. దాన్ని మనం ఈ విధంగా ఒక టేబుల్ని డ్రా చేసి మీ టీచర్ మీకు మార్క్స్ అవార్డ్ చేయడం కోసం అసెస్మెంట్ ఇండికేటర్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు మ్యాక్సిమం మార్క్స్ రిటర్న్ రిఫ్లెక్షన్స్ 5 మార్క్స్ అనుకున్నాం. అదేవిధంగా రాసినటువంటి రిఫ్లెక్షన్స్ని క్లాస్ రూమ్లో ఓరల్గా ప్రజెంట్ చేస్తే మరొక 5 మార్క్స్ వస్తాయి. టోటల్గా 5 + 5 10 మార్క్స్. నువ్వు రాసినటువంటి రిటర్న్ రిఫ్లెక్షన్స్కి ఇక్కడ 5 గాను ఎన్ని వస్తాయని ఇక్కడ టీచర్ అవార్డు చేస్తారు. మీరు మీ టీచర్స్ ఈ రిటర్న్ రిఫ్లెక్షన్స్కి 5కి 5 ఏ విధంగా అవార్డు చేస్తారు? అవార్డు చేసేటప్పుడు ముఖ్యంగా 3 విషయాలు చూస్తారు. తప్పనిసరిగా ఆ స్టోరీలో రిఫ్లెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రమే చూడాలి. అంతేగాని మళ్ళీ స్టోరీని రీరైట్ చేస్తే మార్క్స్ అవార్డ్ చేయబడవు. పాయింట్ నెంబర్ 2, మీరు రాసినటువంటి రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండాలి. అంటే మీరు రాసినటువంటి ఏ స్టోరీ పైన దేనిపైన అయితే రిఫ్లెక్షన్స్ రాస్తారో అవన్నీ ఒక వరుస క్రమంలో ప్రజెంట్ చేయాలి. పాయింట్ నెంబర్ 3, మీరు రాసినటువంటి రిఫ్లెక్షన్స్ బాగున్నాయి, అదేవిధంగా సీక్వెన్షియల్ ఆర్డర్లో కూడా ప్రజెంట్ చేశారు. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే మీరు రాసినటువంటి రిఫ్లెక్షన్స్లో అదేవిధంగా మీరు ప్రజెంట్ చేసినటువంటి ఇష్యూ మొత్తం కూడా గ్రామాటికల్గా కరెక్ట్గా ఉందా లేదా. ఆ విషయాలన్నింటిని చూసి ఇక్కడ 5 గాను మీకు ఎన్ని మార్క్స్ అవార్డ్ చేయాలో మీ టీచర్ నిర్ణయించుకొని ఇక్కడ అవార్డ్ చేస్తారు. ఆ తరువాత మీరు రాసినటువంటి రిఫ్లెక్షన్స్ని క్లాస్ రూమ్లో మీ టీచర్ ముందు మీ గ్రూప్ ముందు మీ స్టూడెంట్స్ అందరి ముందు మీ క్లాస్ స్టూడెంట్స్ అందరి ముందు మీరు రాసినటువంటి రిఫ్లెక్షన్స్ని ఓరల్గా ప్రజెంట్ చేయాలి. మీకు ఇంతకుముందే చెప్పినట్టు స్టోరీని ఓరల్గా ప్రజెంట్ చేసేటప్పుడు మీ బుక్ దగ్గర పెట్టుకోకూడదు. మీరు రాసినటువంటి రిటర్న్ రిఫ్లెక్షన్స్ నోట్ని పక్కన పెట్టేసి మీరు రాసినటువంటి రిఫ్లెక్షన్స్ని మీ ఐడియాస్ మొత్తం కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో గ్రామాటికల్లీ కరెక్ట్గా ఉండేటువంటి సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ మంచి ఒక స్పీచ్ లాగా మీరు డెలివర్ చేసినట్లయితే ఇక్కడ 5 గాను 5 అవార్డ్ చేస్తారు. సో మీకు వచ్చినటువంటి మార్క్స్ 5 ఔట్ ఆఫ్ 5 ఇక్కడ వస్తే అదేవిధంగా ఇక్కడ కూడా 5 ఔట్ ఆఫ్ 5 వచ్చినట్లయితే మీ మార్క్స్ ఇక్కడ టోటల్ 10 అవుతాయి. వచ్చినటువంటి 10 మార్క్స్ని బై 2 తోటి చేసేసి మీకు వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ అవార్డ్ చేయబడతాయి. ఈ విధంగా మీరు ప్రతి రిఫ్లెక్షన్స్ రాసిన తర్వాత కూడా ఈ టేబుల్ను మెన్షన్ చేయాలి. దీని ఆధారంగానే మార్క్స్ వేయాలి. అంతేకాని డైరెక్ట్గా 10 / 10 అని మార్క్స్ వేయకూడదు. ఎందుకంటే రిటర్న్ రిఫ్లెక్షన్స్కి 5 మార్క్స్ ఉన్నాయి, ఓరల్ ప్రజెంటేషన్కి 5 మార్క్స్ ఉన్నాయి. దేనికి ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ వేసిన తర్వాత మాత్రమే వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ టోటల్ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా 10 / 10 8 / 10 9 / 10 వేస్తే అది పూర్తిగా తప్పే. ఆ రకంగా మార్క్స్ అవార్డ్ చేయకూడదు. ఈ విషయాలన్నింటినీ మీరు జాగ్రత్తగా ఫాలో అయిపోయి రీడ్ అండ్ రిఫ్లెక్ట్లో మీరు మ్యాక్సిమం మార్క్స్ సాధిస్తారని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.